Karunam Karunatarangitakshim Thridapasam Kusapushpavana Japam Animadiviravatam Vyokai Guru Ditye Vyavaye Bhavani Grahamula Yokka Prabhavalu Gamanalu Vati Prabhavalanu Manam Gamaninche Vidhanam Nivarana Chesukune Vidhanam Viti Valana Mana Karyakramalanu Manam Sulabhanga Shramakalam Dhanam Vyardham Kakunda Kapadukogalugutam ఈ నివారణ చర్యలు ఆచరణలో పెట్టినటువంటి వారు తమ అనుభవాలను తమ కామెంట్స్లో కనుక పేర్కొన్నట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకంగా ఉంటారు. మీనరాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ఆ రకమైన ఏ జీవన విధానం ఉందో అది మేలు చేసేది కాను భవిష్యత్తులో ఉపకరించేది కాను రూపొందుతుంది. అలా కాకుండా మీరు చేసేటువంటి పనుల విషయంలో స్వప్రయోజనాలు సిద్ధిస్తున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసినట్లయితే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇతరుల కోసం పనిచేసినా కూడా వారి యొక్క అనుకూలత మీపై ప్రభావాలను చూపించిందై మీకు అభివృద్ధినే కలిగిస్తుంది. మీ యొక్క కృషిని గుర్తించే విధంగా ఇతర దేశాలు గుర్తించే అవకాశాలు ఉంది. ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు కూడా మేలు చేయగలుగుతారు. మీ యొక్క కృషిని తప్పు పట్టడానికి లేదు, కానీ మీరు చేసేటువంటి కృషిలో మాత్రం ముఖ్యంగా ఇతరులకు మేలు చేయడం అనే లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ పనులు సులభంగా నెరవేరుతాయి, లేనిచో నెరవేరడం చాలా కష్టం. మీకు స్నేహ సంబంధాలని కాపాడుకునే నిమిత్తమే చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో స్నేహము వాటిని కాపాడుకోవడము అనేటువంటి విషయంలో మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఆ శ్రద్ధ ఎంతగా ఉండాలి అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ మీరు పొందే ప్రయోజనంతో పాటు వారికి ఏ విధంగా ప్రయత్నాన్ని చేసి ప్రయోజనాన్ని కల్పించుకోగలమో కూడా ఆలోచించుతూ ఉండాలి. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతినిత్యము అన్నదానం చేయడం చాలా మంచిది. మీ యొక్క వృత్తిని కాపాడుకోవడం కోసం, పై అధికారుల ఆదరణ కోసం శ్రీ రాజమాతంగా నమః అనే మంత్రాన్ని జపించండి, సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇవ్వడం కోసం మీరు శ్రీ రాజమాతంగా నమః అనే మంత్రం చేయండి. మీ పిల్లల యొక్క అభివృద్ధి కోసం శ్రీ హయగ్రీవా నమః అనే మంత్ర జపాన్ని చేయడం మంచిది. పిల్లల చేత కూడా మీరు ఆ మంత్రాన్ని జపింపు చేయడం ద్వారా వారి శ్రమ కాలము ధనం వ్యర్థం కాకుండా విద్యలో ముందడుగు వేయగలుగుతారు. వారు పరీక్షలు రాసేటువంటి సమయంలో మీరు శ్రీ హయగ్రీవాయన మహా అనే మంత్రాన్ని 3 గంటల్లో జపించండి. తద్వారా వారికి సరి అయిన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దాంతోపాటు వారి యొక్క అభివృద్ధి కోసం, సమగ్రమైన సిద్ధి కోసం శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి కోసం మీరు ప్రతినిత్యము పూజ దానము చేస్తుండాలి. దానం కొద్దీ బిడ్డలు అంటారు. అలా ప్రతిరోజు దానం చేసేటువంటి చర్య వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. వారికి కావలసిన వాటిని వారు సాధించగలుగుతారు. నిత్య కర్మాచరణకి అవకాశాలు కూడా మనం కల్పించుకోవాలి. ఎందుకంటే మనకు చేయాల్సినటువంటి పనులు మనం చేయాలి. తద్వారా మాత్రమే సత్ఫలితాలు మనకు సిద్ధిస్తాయి.